హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకేటీవీ మేకప్ ఫ్రెండ్. లక్ష మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికి ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎప్పుడు అవతల మట్టి కూర వచ్చిందో ఆకు తిండుగా నాకు అన్ని చూడాలి, అన్ని వచ్చినాయా? అదే నీ తాడు యొక్క అడుగులు కాలు ఏడు ఇది అమ్మా వెన్నుకు సొక్క దీని ముందరి కాలు అని అమ్మాయి ఇవన్నీ ఇవన్నీ ఎందుకే వాళ్ళు చెప్పకుండా వాళ్ళు ఇది ఉలవకాయ ఏంటి ఇది కార్యం ఇది ఎందుకే ఇది పొడుగుది ఏది కదా పొడుగు ఒక్క పొడుగు కాదది పొడి ఏదో కట్టవాళ్ళు వాళ్ళు శుక్రాబా ఏంటి కూర అయితే అన్ని ఉన్నాయి ఇలా అన్ని ఉన్నాయి కదా ఒక్కడ అనిపిస్తాయి నీ కొడుకు శరీరం లోపల అన్ని భాగాలు ఇప్పుడు తలకాయ అంటలే నా కొడుకు ఎప్పుడన్నా గుర్తొచ్చిన్నాడు నా కొడుకు ముఖం చూసుకుంటానని నా కొడుకు దాచుకున్నా తల్లి అయితే నీ కూర పాడుగా
మామిడి నీ కొడుకు తలకాయ దంచి అప్పుడు షోర్ ఎత్తే పుట్టాడు అన్ని కూరగాయకన్నా తలకాయ శోర్మ మంచుకుంటారు. నీ కొడుకు తలను దాచుకున్నావు కాబట్టి ఈ మాంసం నాకు అద్దు. ఇప్పుడే మీరు భార్య భర్తలు వారు కలిసి ఐదుగురు ముత్తైదతోని రోజు కంకర కట్టాలి, లోకలికి కంకర కట్టాలి. అందరూ మీరు రావద్దు, ఏడవద్దు. నీ కొడుకు తలకాయలు తీసుకువచ్చి రోట్లేసి రోకలి కట్టి నీ కొడుకు సిరిసి నీళ్ళేసి తలకాయ కూరను తలకాయ షోరు వేసి పెడితే గప్పుడు నారోగం పోతుందన్నది భారతమ్మ. సరపంచిని తల్లి నా కొడుకు తలకాయలు చూసి కూరన్న బతుకుతారనుకున్నా. నా కొడుకు తలను దచ్చువన్నవా తల్లి, అవో ఓడలు బండ్లు బండ్లు ఓడలు రాజు కింకరుడు కింకరుడే రాజైతరు. ఇవ్వనాడు నవ్వచ్చు మానవుడు ఏనాడు ఎడవచ్చు కష్టం వచ్చిందాడు బాధపడేట్టుగా వచ్చిందాడు నవ్వరాడు. 15 రోజులు 15 రోజులు అమావాస్య, 8 రోజులు అమావాస్య చీకటో అందరు. కష్టము కొన్ని రోజులు, సుఖము కొన్ని రోజులు. ఎప్పటికీ కష్టపడ్డది కష్టము కాదు, ఎప్పటికీ సుఖపడ్డది సుఖము కాదు. దేవాల దేవతలే కష్టపడ్డం అంత నాకు లోపల నేనెంత అంతలాంటి పచ్చ పాండవులు కవలవలతో వెతుకోని మామచ్చకుని కవలి అయ్యబట్టి మాయ చూడము లోపల ఓడిపోయి అడవిలో పరారణ్యవాసం ఎల్లది అలేదా. ఆ పంచపాండవుల కన్నా నేను గొప్పదన్నా. ద్రుపద రాజపుత్రిక ద్రౌపది దేవి ఐదుగురు పుత్ర భార్య అయింది సత్యవంతురాలు ద్రౌపది దేవి. ఆమె కన్నా నేను గొప్పదాన్ని కాదు. అంతదంటే నరుడు నరచక్ర మహారాజు
భార్యను వదిలిపెట్టి ఎన్నో బాధలు పడలేదా? అగో ముగిలి మాట ఇది నా చారుతో గిచ్చి కయ్య పెట్టుకున్నాడు. ఎక్కడుందే నచ్చారి అని ఆ నచ్చారి పేరు మీద బొమ్మలు వేయించి నాలుగు మూలక నాలుగు స్తంభాలు వాదించి ఇది నచ్చారిని దెబ్బలు కొడితే దెబ్బలకు ఆగలేక ఇది నచ్చారి గవరాడాడు ఆడిచ్చి మందాదనాలు ఓడించి మధ్యేళ్ళ కింద ఒకవేళ ఇది నచ్చారి అంతకన్నా నేను గొప్పదాన్ని కాదు సత్య హరిశ్చంద్రుడు. ఏమి రావు అని హరిశ్చంద్ర సత్యము సత్యమని మరి చచ్చన వేర హరిశ్చంద్ర ఎక్కడున్నదని సత్యము అంటే ఒకప్పుడు హరిశ్చంద్రుడు భార్యని ఎంబడి పెట్టుకోని సరియాక మార్గం ఎత్తే విశ్వామిత్రుడు వశిష్ట భగవాన్ని ఎయ్యబట్టి అగో అటువంటి హరిశ్చంద్రుడు కలవట్టని చిన్నగా నచ్చారు తిరిగి నచ్చారు వారు పిల్లల నేను పంపినట్టారు ఎక్కడేవు లేక కట్టాల గడ్డల్లో కావాలన్నట్టుగా హరిశ్చంద్ర బాగాలు కలవచ్చని కలనిజంగా లేదా భార్య అటువంటి ఆ యొక్క చంద్రావతిని ఎంబడి పెట్టుకుని కొడుకు లోహితాక్షుల్ని తీసుకొని బాబరి కళాకంటికి కాల కౌశపునికి ఆ చంద్రావతి దేవుని అమ్ముకున్నాడు హరిశ్చంద్ర బాగాలు కష్టాల గడ్డల్లో తీసుకుంటే బియ్యానికి పావుల పొత్తలకు కట్నాల గడ్డల్లో కావాలన్నాడు వారి చంద్రబాలు కన్న గొప్పదన్న లేరు చంద్రావతి దేవి. అందరు పిల్లగళ్ళు పోతుంటే వాళ్ళతో కూడా కొమ్మారి ఆ కొడుకులో ఇంటాక్షిణులు అంటే పుట్ట మీద కాలు పెట్టి చెట్టు మీద చేయి పెట్టి ఆకులు దెబ్బోవంగా నాకన్నా వచ్చిండు కొడుకు అని బాధవద్దు కాసేస్తే ఆ ఎప్పుడొచ్చిన పిల్లగళ్ళు తల్లితో చెప్పుకుంటే కొడుకు నచ్చిపోతే కొడుకును చూడని లేదు బాబనమ్మ నా కాళ్ళు వస్తారే నేను పడుకున్నాక నాకు తెలివి పడక ముందు నీ కొడుకును చూసుకోరు నమ్మన్నది బాబనమ్మ ఆ చంద్రావతి కన్నా నేను గొప్పదన్నా ఏడెళ్ళ వాళ్ళ ఎర్రగొండ స్త్రీదేవి అంతకన్నా నేను గొప్పదన్నా స్త్రీరామూర్తి తన సీతను విడనాడి ఏడ్చిన నెల్లవెతుకలేదా శ్రీరామూర్తి తన సీతను విడనాడి ఏడ్చిన నెల్లవెతుకలేదా పాండవులు పరరాజు గృహముల బతకలేదా నా చక్రవాలాజు నాటి నడివి నడి నచి నల చక్రవాలాజు నాటి నడివి నడి నచి ఏడ్చి నడుముల నెల్ల వెతుకలేదా ఎవరి రా తల్లికిత ప్రాప్తము ఎత్తుగలరో కాలమెప్పుడు ఒకరీతి గడవబోదు ఎవరి నా తల్లికిత ప్రాప్తము ఎట్లు గలదో కాలమెప్పుడు ఒకరీతి గడవబోదు వినది మాయప్ప సిద్ధప్ప మీతుడప్ప కనుడు కనబప్ప కనుకుప్ప కనకబప్ప అన్నారు పెద్దలు శ్రీరామచంద్రుని కన్నా గొప్పదాన్న నేను సీతాదేవి కన్నా నేను గొప్పదాన్ని కాదని అవ ఐదుగురు ముత్యాలు వినిపించి అన్న తల్లి చూసినవా శ్రీరామాని నామం శ్రీరామాని నామం రామ 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 రామ
మేము ఎవరికి ఏం నేరం చేయలేదు అని బాధపడుకుంటా
నా కొడుకును కూర అడుగుని తీసుకొచ్చిన తల్లి చేసిన ఇంత పాపాత్మరాలు కానీ ఒక్క మాట ఓ ముసలి నా కొడుకు ముల్లెంటే పక్కల పోసేసింది ముయ్యి అని చేస్తా ముయ్ ఇట్లా ఇట్లా నీకు నీ ఏళ్ళు పొడుకుంది ఏ పక్కల వచ్చేది ఇప్పుడు అబ్బో పనులు గుడాలకు ఇప్పుడు ఎందుకే ఇంటికి ఉండవు నన్ను మండలి ఇంటికాడ ఎప్పుడైనా గుడాలు ఇప్పుడు కుక్క బుజ్జాది తింట ముసల్లానే ఉన్నట్టున్నవి కాదు కట్టవుతుంది అనుకుంటున్నాను.